ఏకంస విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృష్టి రూపం, మనకు కలిగే సందేహాలకు అనుమానాలకు వ్యాఖ్యాన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాలది కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు, పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరిప్పుడు వైకుంఠాన్ని చేరాలి అని కలనికంటున్నాడు ఈ ధ్రువ కుమారుడు. నేను వైకుంఠానికి బయలుదేరుతున్నానమ్మా, అనుమతినివ్వు. ధ్రువుడి ప్రయత్నం ఏం కాబోతోంది? పసివాడైనటువంటి ఈ ధ్రువుడు వైకుంఠాన్ని చేరాలి అని కలనికంటున్నాడు. వైకుంఠానికి ఎలా వెళ్ళాలమ్మా? నిరంతరం హరినామ స్మరణే చేస్తూ ఉండాలి. ఆ పరమ పావన నామమే దివ్యకాంతి పుంజమై మనల్ని అక్కడికి నడిపిస్తూ ఉంటుంది. ఈ పసివాడి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? తనను ఎంతో ఇష్టపడే తల్లిని, తమ్ముడిని, రాజ్యాన్ని సైతం వదిలిపెట్టి అడవుల వెంట బయలుదేరాడు. ప్రభుగా ప్రజలని పాలించగలవాడు ఈ రీతి కానలకు కదలి వచ్చే. ధ్రువుడి ప్రయత్నానికి ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడు కరుణిస్తాడో? ఏల దైవము కల్పించే పరీక్ష ఏమి కానున్నదో కదా ఈశ్వరేచ్ఛా. లక్ష్మీదేవిని హృదయంలో నిలుపుకున్నటువంటి ఆ శ్రీనివాసును చూడాలి, చూచి తరించాలి అని ఎవరికి ఉండదు చెప్పండి? తపస్సు ఎలా చేయాలి స్వామి? ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో కళ్ళు మూసుకుని నిశ్చలమైన మనస్సుతో ఆ మహావిష్ణువు రూపాన్ని దృష్టియందు నిలుపుకోవాలి. ఆ దేవదేవుడు సంతుష్టుడై దర్శన భాగ్యం కలిగించేంత వరకు సదా నారాయణ నామస్మరణమే చేస్తూ ఉండాలి. అయితే నేను తప్పకుండా తపస్సు చేస్తాను. మహా మహిమాన్వితమైనటువంటి ఈ మహామంత్రాన్ని, తిరుమంత్రాన్ని నారదుడు ధ్రువ కుమారునకు ఉపదేశం చేశాడు. ఆ మహామంత్రాన్ని నేను నీకిప్పుడు ఉపదేశిస్తాను. మౌనం నిరంతరం పాటిస్తూ బ్రతకడం తపస్సు. అన్నితరమైన సాధ్యమైనటువంటి కార్యాన్ని నెరవేర్చడానికో, నెరవేర్చుకోవడానికో ఒక నియమానికి కట్టుబడి సాధనతో చేసేటటువంటి ఏ పని అయినా కూడా తపస్సు అని మనకు వేదం చెబుతుంది. ఇది సృష్టిలోని ప్రతి ప్రాణికి వర్తిస్తుంది. కేవలం 17-18 సంవత్సరాల యువకుడు
ఆ పసి వయస్సులోనే అతడికి ప్రపంచానికి ఏదో మేలు చేయాలి అని, ప్రపంచానికి ఏదో ఒకటి అందించాలి అనే తపన కలిగింది. అదే తపస్సు. ఒకనాడు పార్క్ బెంచ్ మీద పడుకుని ఆలోచిస్తుండే బెరాట్ డ్రేకి పిల్లలు పరుగు తీయడం వింతగా అనిపించింది. పిల్లలైనా పెద్దలైనా పరుగు తీసే ముందు ఓ పాదం ముందుకు ఓ పాదం వెనక్కు, ఇలా ముందుకు వెనక్కు ముందుకు వెనక్కు, ముందుకు వేసిన పాదం మళ్ళీ వెనక్కు రాక తప్పదు, వెనక్కి వచ్చిన పాదం మళ్ళీ ముందుకు రాక తప్పదు, ఇలా ఒక చక్రంలాగా కొనసాగుతూ ఉంటుంది. ఈ సూత్రాన్ని జాగ్రత్తగా గమనించారు, ఈ సూత్రాన్నే ఆధారంగా చేసుకున్నారు బెరాట్ డ్రే. సైకిల్ పెడల్ను సృష్టించగలిగాడు. అతడు చేసిన ఈ తపస్సుకు ఇవాళ కొన్ని కోట్ల 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 మందికి ఆనందం లభిస్తున్నది, పెద్దవాళ్లను చిన్నవాళ్ళను కూడా అలరిస్తున్నది. మన పురాణ కథనంలో మన భక్తి చైతన్యంలో ధ్రువుడి కథ మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ ధ్రువుడి తపస్సు కూడా సృష్టికి ఏ విధంగా ఉపయోగపడుతోంది. ముక్కుపచ్చలారని పసివాడు అన్నాహారాలు మాని అడవిలో చేరి తపస్సు చేసుకుంటూ ఉంటే తల్లి సునీతి, తండ్రి ఉత్తాన పాదుడి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. బాలుడు ఎక్కడ దారి తెలియక అరణ్యంలో చిక్కుకున్నాడో, ఏ క్రూర మృగాల బారిన పడి అమ్మా అమ్మా అని రోదిస్తున్నాడో. ప్రభు, నేను ఏ హక్కులు సాధించడానికి రాలేదు, ఈ అర్హతల గురించి చర్చించడానికి రాలేదు. ఈ నిర్భాగ్యపు బ్రతుకులో నాకున్న ఒకే ఒక ఆశాదీపో నా ధ్రువుడు. వాడికి ఏ సింహాసనము ఇవ్వక్కర్లేదు, ఉత్తముడితో సమానమైన స్థానము కల్పించనక్కర్లేదు. కాని నేను ప్రాణాలతో ఉన్నంతకాలము వాడిని నా కళ్ళెదుటే ఉండనివ్వండి చాలు, ఇంకేమి అడగను, ఇంకేమి అడగను. దేవి, ధ్రువుడు నాకు పుత్రుడే, కన్న మమకారం నీకెంతుందో నాకు అంతే ఉంది. దండనాయకులను రాజభటులను రాజ్యం నలుమూలలా పంపించాను, ఇంతవరకు చిరంజీవి జాడ తెలియలేదు. నీకిచ్చిన మాట ప్రకారమే నేను సురుచికి ఉత్తముడికి సభలో స్థానం కల్పించాను. ధ్రువుడికి జరిగిన అవమానంలో నా ప్రమేయం ఏమీ లేదు, నువ్వు అర్థం చేసుకుంటే అంతే చాలు. విన్నావా, ఆ మహోన్నత వ్యక్తిత్వం ముందు నన్ను ఒక అల్పురాలిగా తయారు చేశావు కదమ్మా, మహారాజా. మహారాజా, రాజ్యము నలుమూలలా గాలించాం, ధ్రువకుమారుని ఆచూకీ తెలియరాలేదు. మన ఇళ్లలో కూడా మనకు కొన్ని అనుభవాలు అవుతూ ఉంటాయి. తప్పిపోవడం అందులో ఒకటి, పిల్లలు తప్పిపోతూ ఉంటారు అలాంటిదే. అలా మన ఇంట్లో పిల్లలు తప్పిపోయినప్పుడో లేక అలిగి ఇల్లు వదిలిపోయినప్పుడో పోతే పోయాడులే అని వదిలేస్తామండి. అలా వదిలేయకుండా వారి గురించి అనేక రకాలుగా వెతుకుతూ ఉంటాం కదా, వెతుకుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం, అడిగిన వారిని అడిగిన వారిని తెలిసిన వారిని తెలియని వారిని అందరినీ వాకబు చేస్తూ ఉంటాం. వెతకడానికి వెళ్ళిన వారు కూడా అక్కడ వెతికారా ఇక్కడ వెతికారా
అది రకరకాలుగా తాపత్రయపడుతూ ఉంటావు, అడుగుతూ ఉంటావు. అది సహజం కూడా. చిన్నప్పటి నుంచి ఒక విధంగా తాత్విక చింతనకు అలవాటు పడ్డటువంటి సిద్ధార్థుడికే పెళ్లి చేస్తే కొంతకాలం తర్వాత మెరుగు అవ్వచ్చు అనుకొని శుద్ధోదన మహారాజు యశోద అనే తన చెల్లెలి కూతురినే ఇచ్చి ఈ సిద్ధార్థుడికి వివాహం చేయించాడు. చివరికి ఒక కుమారుడు కలిగాడు, రాహులుడు. ఆ తర్వాతనైనా ఈ సిద్ధార్థుడు ఏమైనా కూడా మారతాడా అంటే అలా మారలా. మనిషి దుఃఖానికి కారణమేమిటి? ఇదే సత్యాన్ని అన్వేషిస్తూ భార్యను, కొడుకును, రాజ్యాన్ని, తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడే శుద్ధోదన కుమారుడు. రాబోయే రాజు, రాజ్యమంతా ఆయంది. కొడుకు కోసం, మరి అలా వెళ్ళిపోయిన ఆ కొడుకు కోసం ఈ శుద్ధోదన మహారాజు రాజ్యమంతా కూడా ఇలా వెతికించాడు. ఎక్కడని వెతికాడు? శుద్ధోదనుడు సిద్ధార్థుడి గురించి ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడ మన కథలో కూడా అలాగే. ఉత్తానపాదుడు ధ్రువుడి గురించి గాలించి 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 లోకాలన్నీ వెతికినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. మరి సునీతి, ఉత్తానపాదుడి మాటలు ఎలా ఉన్నా కూడా అన్నగారి పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగినటువంటి వాడు, పసివాడు అయిన ఆ తమ్ముడు ఉత్తముడు, వాడి మాట ఏమిటి? ఈ పరిస్థితులలో సురుచి, ఆమె తల్లి, వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో విందాం. అరణ్యాలలో వెతికారా? లేదు మహారాజా. తక్షణమే వెళ్ళండి, అరణ్యాలన్నీ గాలించండి, యువరాజు జాడతోనే తిరిగి రండి. వెళ్ళండి. చిత్తం మహారాజా. ఏమిటి తల్లి, ఏం జరిగింది చెప్పమ్మా? బిడ్డనేం చేశావు? నన్ను అడుగుతావేంటమ్మా? నేనేం చేస్తాను? విషమిచ్చి చంపాలనుకున్న దానివి. నీ సంగతి నాకు తెలీదా అమ్మా? నాకు అటువంటి బిడ్డే ఉన్నాడు. ఆ తల్లి గర్భశోకం కారుచిచ్చుగా మారి మనందరినీ దహించి వేయకముందే నిజం చెప్పమ్మా, ఆ పసివాడిని ఏం చేశావు? నేనేం చేయలేదు. అయితే ఏ కాగల కార్యము గంధర్వులే తీర్చినట్టుగా వాడంతట వాడే వెళ్ళిపోయాడు. అయినా మనకు కావాల్సింది అదేగా. తక్షణమే నువ్వు ఈ అంతఃపురం వదిలి వెళ్ళిపో. చెప్పుడు మాటలతో నా వ్యక్తిత్వాన్ని దిగజార్చావు. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఈ అంతఃపురానికి అరిష్టం. వెళ్ళు. మళ్ళీ ఈ పరిసరాలు కనిపించావా? నీ ఘాతకాలన్నీ మహారాజుకు వివరించి నిన్ను కారాగారంలో బంధించమంటారు. వెళ్ళు. ఎక్కడున్నాడు? వాడికి ఏ కష్టము రాకుండా నువ్వే ఆదుకోవాలి స్వామి, నువ్వే ఆదుకోవాలి. రాముడికి వనవాసం, భరతుడికి పట్టాభిషేకం, ఈ రెండు కోరికలు దశరథుడిని కైక కోరింది. నిజానికి భరతుడి పట్టాభిషేకం మళ్ళీ ప్రత్యేకంగా కోరక్కర్లా. కైక వివాహమే కైకకు కలిగేటటువంటి సంతానానికి రాజ్యం ఇస్తాను అన్న నియమంతో కూడుకున్నటువంటిది. కానీ వరాలు రెండు కోరాలి కాబట్టి రెండు కోరింది.
దీనికి దశరథుడు అంగీకరించినా అంగీకరించకపోయినా శంబరాసుర యుద్ధ సమయంలో కైకి చేసిన సహాయానికి ఆమెకు రెండు కోరికలు తీరుస్తాను అని దశరథ మహారాజు ఇచ్చిన మాటల ప్రకారం తండ్రి మాటకు భంగం కలగకుండా రాముడు సీతతో సహా వనవాసాలు వెళ్ళడానికి అంగీకరించిన ఈ విషయాలను తెలిసినప్పుడు భరతుడు తట్టుకోలేకపోయాడు. రాముడి ఎడబాటును సహించలేక కన్న తల్లి మీదే కూడా కత్తి దూశాడు భరతుడు. అక్కడ రామాయణంలో తనను తన తల్లిని క్షమించమని రాముణ్ణి తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చేయమని నందిగ్రామానికి వెళ్ళి మరీ అర్థించాడు, ప్రార్థించాడు, బతిమాలుకున్నాడు. భరతుడు రాముడి మీద ఉన్న ఎనలేని ప్రేమాభిమానాలతో రాముడు తిరిగి రాడు అన్న సత్యాన్ని జీర్ణించుకోలేక ఉన్న పరిస్థితులలో ఆ రాముడి పాదుకలనే కానుకలుగా కోరి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి రాముడు తిరిగి అయోధ్యకు వచ్చేంత వరకు నందిగ్రామ రాజ్యంలోనే ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి పాదుకలనే సేవిస్తూ ఒక సేవకుడిగా పరిచారకుడిగా ఉండిపోయాడు భరతుడు. అది రామాయణం. అందుకే ఎక్కడ చూసినా ఏ అన్నదమ్ములను చూసినా రామాయణంలో అన్నదమ్ముల్లాగా మీరిద్దరూ ఉండాలరా అని మన పిల్లలకి మనం చెబుతూ ఉంటాం. ఈ మన కథలో ధ్రువుడు అంతఃపురాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు. ధ్రువుడి జాడ తెలియక ఆవేదన చెందుతున్నటువంటి సురుచి ఉత్తాన పాదుల గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి అన్నా చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. తన పట్టుదల పంతంతో ఏం సాధించదలుచుకున్నాడో సురుచి ఉత్తముడికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. ధ్రువుడి జాడ తెలియక ఆవేదన చెందుతున్నటువంటి సురుచి